నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. త్వరితగతిన వ్యాప్తి చెందే గాలికుంటు వ్యాధితో పశువుల్లో ఉత్పాదకత సామర్థ్యం తగ్గిపోతుందని, ఒక పశువుకు వ్యాపిస్తే త్వరితగతిన మంద మొత్తానికి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కావున ప్రతి పాడి రైతు తమ పశువులకు ఈ టీకాలను ఇప్పించాలని అధికారులు సూచిస్తున్నారు. గాలికుంటు రోగం రాకుండా మనం ఈ గ్రామంలో యాదగారిపల్లి గ్రామంలో టీకాలు వేయడం జరుగుతుంది. యాదగారిపల్లి గ్రామంలో దాదాపు 1200 గేదెలు ఉన్నాయి. వీటన్నిటి కూడా గాలు పోయకుండా, గాలికుంటు రోగం రాకుండా టీకా వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాలికుంటు రోగం అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఈ పికార్నా వైరస్ అనే దాని ద్వారా వస్తుంది. ఇందులో 60 రకాల స్ట్రెయిన్స్ ఉన్నా కానీ ముఖ్యంగా మన యొక్క రాష్ట్రంలో, మన జిల్లాలో 7 రకాలు OAC, ACE1, ACE2, ACE3 మరియు ACE7 అనే స్ట్రెయిన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. వాటి తగ్గట్టుగానే టీకా తయారు చేయడం జరిగింది. ఈ టీకాని వేసుకుంటే, మనం 6 నెలలకోసారి వేసుకుంటే ఈ గాలికుంటు రోగం అనేది రాకుండా ఉంటుంది. ఈ గాలు వేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే పాలు కానీ బయటికి మనం వేరే దేశాలు కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ గాలికుంటు అనే రోగం అనేది లేకుండా మన యొక్క రాష్ట్రాన్ని గాలికుంటు రహిత, వ్యాధిరహిత రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ టీకాల కార్యక్రమం 6 నెలలకోసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ గాలు వేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఇది వచ్చిన గాలు పోసిన 24 గంటల నుంచి 45 గంటలనే మన మందరినీటి కూడా సోకే అవకాశం ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా బాగా జ్వరం రావడం, 104-105 డిగ్రీల జ్వరం రావడం, దాని తర్వాత కాళ్ళ గిట్టల మధ్యన మరియు నోట్లో బొగ్గలు రావడం జరుగుతుంది గేదెలకు కానీ ఆవులకు కానీ. దీనివల్ల ఏంటంటే బాగా జ్వరం రావడం వల్ల ఈ ఒళ్ళు నొప్పులకు పాలన్నీ కూడా పోవడం జరుగుతుంది. పాలు పోవడం వల్ల ఒకసారి ఈ జబ్బు వస్తే దాదాపు 1 ఈతలో ఉన్న పాలు మొత్తం కూడా దాదాపు పోయే అవకాశం ఉంది. ఇది మొదలై మనం టీకా వేసుకుంటే మాత్రం ఈ రోగ నివారణ అనేది జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా ఈ పాడి పశువులకు, ఆవులకు, గేదెలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోగం రాకుండా ఉండాలంటే టీకాలు వేసుకోవాలి. ఇందువల్ల విదేశీ అవ్వాలంటే జెర్సీని వచ్చే వాటికి వస్తే అసలు అవి దాదాపు 3-4 గీతల వరకు కూడా అవి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకుండా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క టీకాలు 2 సంవత్సరాలు ఉచితంగా వేస్తున్నాం. మేము అందరూ కూడా వేయించుకోవాలని మనవి చేస్తున్నాము. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మార్చి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం మిరాలగూడ మండలంలో 46 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో మా దగ్గర ఉన్న స్టాఫ్ 25 మంది దాకా ఉన్నాము. మేమందరం కలిసి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి ఉదయం 7:30 గంటలకి అక్కడ ఉన్న అన్ని పశువులకి, 4 నెలల పైబడ్డ దూడల దగ్గర నుంచి మిగతా అన్ని పశువులకి ఈ టీకాలు వేయడం జరుగుతుంది. అందరూ కంపల్సరిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరు.